Bareda Portito Krishna Ma Vugra Rupam Dalchunde. Srishailambada Prastam, Aru Lakshla Qsekala Pravahamuna Krishna Nadi, Prakasham Barriers, Aru Pinti Edusuna Lakshla Qsekala Pravahamunde. Ivala Ratriki Varada Utriti, Tomidi Lakshla Qsekala Kucherkunavaka Sumundan to Naru Adikarlu. Prajalo Apramatanga Undalani Adikara Yentrangani Apramatan Chesaru. Krishna Jilla Collector Intias. Yegunundi Vasana Varada Pravahaniki Todu. Bari Varshalato Krishna Nadi Varada Nitito, Portitipotunde. అంచనాలకు మించి ఊహించని రీతిలో భారీ వరద వస్తుంది. కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఆల్మట్టి నారాయణపూర్ తుంగభద్ర డ్యాంల నుండి వరద ప్రవాహం పెరుగుతుండటానికి తోడు తెలుగు రాష్ట్రాల పరిధిలో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతూ ప్రమాదకరంగా మారుతుంది. ఆల్మట్టి నుండి వస్తున్న నీటి కంటే ఎక్కువ వరద నారాయణపూర్ నుండి జూరాలకు చేరుకుంటుంది. అలాగే జూరాల నుండి విడుదల చేస్తున్న నీటికి తోడు తుంగభద్ర నీరు కూడా తోడవుతుండటంతో శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మైకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నదికి సమీపంలో ఉండటం అతి ప్రమాదకరమని వెంటనే పునరావాస కేంద్రాలకు బాధితుల్ని తరలిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. మైకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అత్యవసరంగా అప్రమత్తం చేస్తున్నారు. నదికి సమీపంలో ఉండటం అతి ప్రమాదకరమని వెంటనే పునరావాస కేంద్రాలకు బాధితుల్ని తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. లంక గ్రామాల్లో రైతులు పశువులను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో కృష్ణానది కరకట్ట వెంట భారీగా వరద నీరు చేరింది. దీంతో పశువుల కాపర్లు వరద నీటిలోనే పశువులను సంరక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము అన్నారు గుంటూరు ఎస్పీ. అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేశామని చెప్తున్నారు. అందరికీ తెలుసు ఈ ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ ఈ రోజు మార్నింగ్ నుంచి కొద్దిగా తీవ్రమైంది. మనకి సమాచారం వచ్చాయి. మనకి కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా నేను ఈ సందర్భంలో అలర్ట్ అయ్యి ఈ రోజు అప్ టు 1 o'clock we are expecting the flow of water to increase ipputu nunchi. So joint collector garu, nenu collector garu, mana sdpos inspectors andru apramtayam. Jilla police yantram vaipu nunchi manam ee roju 6 special parties manaki evaru trained constables untaru varu ilante rescue operations gaani rehabilitation lo gaani dantlo trained gunnaru. వీరికి స్పెషల్ పార్టీస్ వాళ్ళకి రోప్స్ కానీ అదేవిధంగా లైఫ్ జాకెట్స్ అన్ని ఇచ్చి లోకల్ ఎంఆర్ఓస్ ఆర్డీఓస్తో కోఆర్డినేట్ చేసి ఇంపార్టెంట్ లంకా గ్రామాలు ఏదైతే ఉన్నాయో వారికి పంపించడం జరిగింది. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ మొత్తం ఏరియాన మనం సమీక్ష చేసిన తర్వాత వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇస్ బై ఈవినింగ్ 5 o'clock ప్రతి ఒక్క విలేజ్లో ఇంపార్టెంట్ వృద్ధులు కానీ చిన్నపిల్లోళ్ళు కానీ మెడికల్ అసిస్టెన్స్ ఎవరెవరు అవసరం ఉంది వారందరిన ఫస్ట్ ప్రయారిటీగా షిఫ్ట్ చేసి రిలీఫ్ సెంటర్స్ లో ఆల్రెడీ కలెక్టర్ వైపు నుంచి అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ పెట్టడం జరుగుతుంది. రెండోది సెకండ్ ప్రయారిటీగా ఎవరెవరు లంకల్ గ్రామాల్లో వేరే ఉన్నారు వారు ఫ్లడెడ్ ఏరియాస్ లో ఎవరెవరు ఉన్నారో వారిని తీసుకుని వచ్చి బయట రిలీఫ్ వెహికల్స్ లో రిలీఫ్ ఏరియాస్ లో పెడతాం సెంటర్స్ లో. ఫ్రమ్ పోలీస్ సైడ్ ఫ్రమ్ రెవెన్యూ సైడ్ కోఆర్డినేట్ చేస్తూ మనం ఇద్దరి మధ్య సమన్వయంతో మనం ముందుకెళ్తున్నాము. తప్పకుండా వి విల్ ఎన్ష్యూర్ దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ మనం ఏం చెప్పలేం కానీ దెర్ ఇస్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అవర్ ఆనరబుల్ సీఎం సార్ అండ్ ఆనరబుల్ డీజీపీ సార్ దట్ నాట్ ఎ సింగల్ లైఫ్ షుడ్ బి లాస్. సో ఈ దృష్టిలో మనము అప్రాంతంగా ప్రతి ఒక్క విలేజెస్న మనం స్టార్ట్అవుట్ చేసి ప్రతి ఒక్క ఎంఆర్ఓ ప్రతి ఒక్క ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఆర్డీఓస్ డిఎస్పీస్ అందరూ గ్రౌండ్ మీద ఉంటూ వి ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ లైఫ్ ఎనీవేర్. లాస్ట్ ప్రయారిటీ ఏరియాగా ఆల్రెడీ కలెక్టర్ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది నాతో ఆ రిలీఫ్ సెంటర్స్ లో అదేవిధంగా లంక గ్రామంలో వారికి ఎసెన్షియల్ సప్లైస్ ఎక్కడెక్కడ అవసరం ఉంది దాన్ని కూడా మనం అందించడం జరుగుతుంది. సో నౌ ఐ రిక్వెస్ట్ ది జాయింట్ కలెక్టర్ ఆల్సో టు టెల్ హిజ్ ప్రిపరేషన్
రిలీఫ్ సెంటర్స్ ఎవరెవరు రాని పరిస్థితులు ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీగా వారిని షిఫ్ట్ చేస్తున్నారు. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ మెడికల్ ఎమర్జెన్సీ ఎవరెవరు ఉన్నారు వారికి అవసరం ఉంది వారందరూ కూడా మనం ఫస్ట్ ప్రయారిటీగా షిఫ్ట్ చేస్తున్నాము. సెకండ్ వేరే వాళ్ళు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా పరిస్థితిలో వాటర్ ఇంకా ఎక్కువ పెరుగుతున్న పరిస్థితిలో ఎవ్రీబడి విల్ బి ఇవాక్యుయేటెడ్ అండ్ టేకన్ టు ద రిలీఫ్ సెంటర్స్. ప్రకాశం బ్యారియర్స్ కు వరద నీరుపై ఆరా తీశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి అని ఆదేశించారు. తీర ప్రాంతాల్లోకి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఇప్పటికే లంక గ్రామాల్లో ప్రారంభమైన సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహారంతో పాటు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ వరదలు వచ్చాయి. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణలంక ప్రజలందరినీ కూడా పోలీసులు పెట్టి ఖాళీ చేయించాము. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఎక్కడైనా పరివాహక ప్రాంతం లోపల వచ్చి ఇండ్లు కట్టుకుంటే మునిగిపోతాయి. వాటికి కూడా కాంపెన్సేటివ్గా ఇప్పుడు ఏదైతే 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు, 35